నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఆజీ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్ష భగ్నం నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసిన పోలీసులు జన్నారం మంచిర్యాల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యేలు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న రేఖానాయక్ దివాకర్ రావు టీబీజీఎస్ యూనియన్లో భారీ చేరికలు కార్మికులకు సీఎం కేసీఆర్ అన్ని హక్కులు కల్పించారన్న యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు వర్షం వస్తే తిర్యాని మండల ఉల్లిపిట్ట గ్రామాన్ని చుట్టుపట్టుతున్న వరద కైరిగూడ డంపింగ్ యార్డు నుండి గ్రామాల్లో చేరుతున్న వర్షపు నీరు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల డిమాండ్ సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన మంచిర్యాల ప్రధాన కూరగాయల మార్కెట్ లాక్డౌన్ కారణంగా బంద్ అయిన అమ్మకాలు తిరిగి ప్రారంభం టీపీసీసీ పిలుపు మేరకు తుమ్మిడిహెట్టి వద్ద జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ను తరలించారు తమ అరెస్టును నిరసిస్తూ పార్టీ నేతలు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు అరెస్టైన వారిలో టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి పట్టణ అధ్యక్షులు అంకం నరేష్ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్ మజీద్ పట్టణ అధ్యక్షులు జోగుల సదానందం గాండ్ల రాజశేఖర్ కౌన్సిలర్లు ప్రకాష్ నాయక్ మోతే సుజాత నల్ల మహేష్ రామగిరి బానేష్ శ్రీరాములు మల్లేష్ పూదారి ప్రభాకర్ మధుకర్ రెడ్డి బద్రిప్రకాష్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుత పద్ధతిలో జలదీక్షకు వెళుతున్న వారిని అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు ప్రాజెక్టుల నుండి నీటి తరలింపులో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్ష వల్ల తమ బండారం బయటపడుతుందని అధికార పార్టీ అడ్డుకుంటుందని ఆరోపించారు ప్రాజెక్టుల నిర్మాణం పేరిట ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలకు వివరిస్తామని వారు తెలిపారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చీఫ్ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గోదావరి నదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సందర్శించి ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టాలనే ఉద్దేశంతో అది ప్రజలకు తెలియజేయాలనే భావనతో ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టి అక్కడ చేసిందో ఇక్కడ ప్రాజెక్టు కడితే మరి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు వచ్చి ఈ ప్రాంత ప్రజలకు మరి దాహం తీరుతుంది సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా అవుతుందని చెప్పి గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు గార్చి మరి వేరే ప్రాంతానికి తరలించి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించి కమిషన్లు దండుకోవడానికే కార్యక్రమం పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అయ్యా మీరు వేల మంది తీసుకుపోయి ప్రాజెక్టుల దగ్గర సందర్శిస్తే కరోనా రాదు ఎలాంటి ఇబ్బంది లేదు కేవలము ఒక 10 మంది 20 మంది 30 మంది 50 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి పరిశీలించి అక్కడ జరిగిన అవినీతిని కానీ మరి మీ భాగోతాలు బయటపెట్టి ప్రజలకు తెలియజేస్తామంటే మాత్రం మీకు భయం ఎందుకు పుడుతుందో అర్థం కావడం లేదు ఇది నిరంకుశ ప్రభుత్వం ఎక్కడైనా కానీ ఈ మన తెలంగాణలో మొత్తమే స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు ఈడ ఒక హిట్లర్ పాలన కొనసాగుతుందని చెప్పి సందర్భం తెలియడం జరుగుతుంది మీరు ఎంత కుట్రలు కుతంత్రాలు చేసి మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఇవన్నీ మా కామనే మేము ఎదిరిస్తాం ప్రజలకు మీ బండారాన్ని బయట పెడతాం తెలియజేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ అక్రమ అరెస్టును ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మాత్రం చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భం తెలియడం జరుగుతుంది మా పార్టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్నే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి శశిధర్ రెడ్డి గారు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణాయిత ప్రాజెక్టును ఈరోజు సందర్శించి జలదీక్ష చేద్దామని ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తం కార్యక్రమం తీసుకుంటే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బండారం బయట పెడుతుందని టీఆర్ఎస్ నాయకులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చేసిన పనిని అడ్డుకోవడం జరుగుతుంది ఇది నిజంగా దురదృష్టకరం ఈరోజు మా పెద్దలు మా డీసీసీ అధ్యక్షుడు సురేఖ మేడం గారు
అట్లాగే మా కాన్స్టిట్యూన్సీ ఇన్చార్జ్ వారిలో ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం మన ఏదైతే వాళ్ళు ఆ టీం ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా మేము జలదీక్షకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అడ్డుకొని వీళ్ళు అరెస్ట్ చేయడం నిజంగా దురదృష్టకరం. ఇంత అధ్వాన పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రణ పోగొట్టుకోవడం ఇది నిజంగా దురదృష్టకరం. ఇది టీఆర్ఎస్ ఆహంభావానికి ఈ కుప్పకూలిపోక తప్పదు. ప్రజలు ప్రతి ఒక్క విషయం గమనిస్తున్నారు. దయచేసి ప్రజలు వీళ్ళు ఎంత మోసం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మోసాలను ఆగడాలను అడ్డుకట్టేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మా ప్రేమ్ సాగర్ రావు సురేఖ మేడ ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ ఆగడాలకు అడ్డుకట్టేయడానికి అనునిత్యం మేము కార్యకర్తలు కంకణం కట్టుకుని ముంగటికెళ్ళి మేము కంకణబద్ధులై ఉంటాం. జెండరం మండలంలోని 9 గుడిసెలపల్లి పోనకల గ్రామాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయకు సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పథకం ద్వారా మారుమూల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం కవ్వల్ గ్రామంలో గల్ఫ్ అసోసియేషన్ వారు నిర్వహించిన 80 నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గల్ఫ్ అసోసియేషన్ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రం రాజారాం, సర్పంచులు భూమేష్, ఎంపీపీ సరోజ, వైస్ ఎంపీపీ వినయ్ కుమార్, జెడ్పీటీసీ ఎర్రం చంద్రశేఖర్, కోఆప్షన్ మెంబర్ మున్వర్ అలీఖాన్, ఎంపీటీసీ రియాజ్, పిఎస్ఏ చైర్మన్ శీలం రమేష్, మైనార్టీ అధ్యక్షులు రజాక్, జిల్లా నాయకులు భరత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సతీష్, గల్ఫ్ అసోసియేషన్ నాయకులు రాజు గౌడ్, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళేసి పని చేసుకొని మరి చనిపోతే దిక్కు లేదనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. మరి అసెంబ్లీ కన్నా ముందు మాకు చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే ఇక్కడ నుంచి మరి బయట దేశాల్లో వెళ్ళి బతుకుతున్నారో, దుబాయ్ కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, మరి మిమ్మల్ని ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్ళేసి అక్కడ ఒక మీటింగ్ పెడతాను, మీ ప్రాంతాల్లో దాదాపు ఎంతమంది ఉన్నారో ఆ రిపోర్ట్ తెప్పించుకొని ఎమ్మెల్యేని కూడా తీసుకెళ్ళి దుబాయ్లో కూర్చోబెట్టి మాట్లాడతానని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఇప్పుడు మనం లీవర్ది మీరు చెప్తున్నారు, ఆల్రెడీ మేము లెటర్ ఇచ్చాం, లీవర్ దొరకక అది ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా లీవర్ దొరికితే వెంటనే మనకి ఎల్ఓసి ఇచ్చేసి ఆపరేషన్ కూడా చేపిస్తాము. అదే ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి మేము ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాము, ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాము. నేను కూడా ముందుకు వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు మండలానికి 5 నుంచి 6 కోట్లు సంవత్సరానికి ఇప్పిస్తున్నాను, అంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. కానీ ఈరోజు అంత కష్టంలో కూడా ఉండి మరి మీరు ముందుకు వచ్చి పేదోళ్ళకి సాయం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ ఏ పని ఉన్నా మీరు డైరెక్ట్ మాకు కాల్ చేయండి అన్న. వీలైతే మనం కేటీఆర్ దగ్గర పోదాం, ఒకసారి మాట్లాడదాం, మీ సమస్యల మీద మాట్లాడించి ఒకవేళ ఖచ్చితంగా అసెంబ్లీలో అవకాశం వచ్చినప్పుడు నా కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా చాలా మంది బాంబేకి కూడా వెళ్ళారు బతకడానికి. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు వాస్తవంగా పాపం వాళ్ళకు కూడా కొంతమంది పాజిటివ్ వచ్చినాయి, అవి కూడా మేము రిపోర్ట్ పంపించడం జరిగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గుడిపేట గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణం కోసం ఎమ్మెల్యే దివాకర్ రావు భూమి పూజ చేశారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లో రైతు వేదిక భవనాలను నిర్మించాలన్న ఆలోచనతో మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు వేదిక భవనాల కోసం శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. రైతు పండించిన పంటను నిల్వ చేసేందుకు గోదాములను ప్రతి మండలంలో 20 ఎకరాల స్థలాలతో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. తెరాస ప్రభుత్వం రైతే రాజు కావాలని, రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుందని, మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులకు ఇల్లంపల్లి కల్వవల్లి అని 2 TMCల సాగునీరును రైతులకు అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రమంతా సస్యశ్యామలం చేయడం కోసం ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నీటి నిల్వ చేసి రైతు అభ్యున్నతికి తోడ్పడుతున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. ప్రపంచం మెచ్చుకునేలా భారీ నీటి ప్రాజెక్టుల జలయజ్ఞాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుంటే ప్రతిపక్షాలు జలదీక్ష చేస్తూ విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. సందర్భం కూడా మరి సందర్భం గుర్తు జరుగుతుంది. మరి సందర్భంలో రైతుల మీద ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రేమ అయిపోయిన ఒకసారి ఆలోచిస్తే, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, రైతు వేదికలు, అదేవిధంగా గోడౌన్స్, కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్యాడి కూడా దాదాపు మన 35,000 కోట్లతోటి రాష్ట్రంలో వరి కొనుగోలు చేసిన సందర్భం. ఇవన్నీ చూస్తే రైతు రాజు కావాలి అనే ఆలోచనతోటి మరి గౌరవ ముఖ్యమంత్రి ముందు పోతున్న సందర్భంలో మరి ఇక్కడ రైతులు కూడా పూర్తి ఈ ప్రభుత్వానికి అండగా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పథకాల వల్ల అందరు రైతులు, అంటే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతు కూడా అతనికి మేలు జరుగుతున్న సందర్భం. ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుందో,
ఏ ముఖ్యమంత్రి అయితే పథకాలు ప్రవేశపెట్టారో ఆ దిశగా రైతులు కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అండగా ఉండాలని ప్రత్యేకంగా రైతాంగాన్ని కోరడం జరుగుతుంది. ఇక కుండల నిండు కుండల కాదు సంవత్సరానికి 360 రూపాయలు అయితే 360 రూపాయలు ఎల్ఎంపీల నీరుండే దిశగా 300 రూపాయలు అక్కడ మేడిగడ్ నుంచి అప్ టు ధర్మపూర్ దాకా మరి నీరుండే దిశగా ఒక బ్రహ్మాండమైన పథకం. దీని కూడా మరి కొంతమంది వేరే రకంగా ఆ దీక్షలు అంటారు ఈ దీక్షలు అంటారు అసలు దీక్ష ఎల్ఎంపీలు చూసి ఇలా సంబరపడాలి ఎవరు వస్తున్నారట సంతోషం ఆ చూసి చాలా మంచి కార్యక్రమం అని చెప్తేనే అది బాగుంటుంది. చెప్పకపోతే ఏమవుతుంది రైతుల నుంచి వ్యతిరేక భావం ఎదురవుతుంది. ఇవాళ ఎల్ఎంపీలు ఉన్నాయి కదా దాదాపు 5 టేబుల్స్ పైన నీళ్ళున్నాయి. హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలో భూమి పూజ ముల్కల్ల మరియు గుడిపేట గ్రామంలో భూమి పూజ నిర్వహించడానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ రైతు వేదిక అనేది ఎంతో మంచి కార్యక్రమము. ఇది అందరికీ రైతే రాజు అనే రైతును రాజుగా చూడాలనే నేపథ్యంలో మన సీఎం గారు ఇలాంటి ఎన్నో రైతులకు ఎన్నో మంచి కార్యక్రమాలు మరియు పథకాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి మన శాసనసభ్యులు దివాకర్రావు గారు కూడా ఎంతో మంచి కార్యక్రమాలు మన రైతులకు కానీ ప్రజలకు కానీ మన అందరికీ కూడా ఎంతో మంచి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మన మండలాల్లో కూడా అందరికీ ఎంతో మంచి సహాయం చేస్తున్న ఎమ్మెల్యే గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎప్పుడు ఆ వారి జాడల్లోనే నడుచుకుంటూ ఎంతో మంచి పథకాలు పెడుతున్న సీఎం గారికి మరియు వారి అడుగుజాడల్లో అన్ని అమలు పరుస్తున్న ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాం. భూమి పూజకు వచ్చేసిన ఎమ్మెల్యే గారికి రైతుల గురించి ఆలోచించి ఈ రైతులు ఏ పంట వేస్తే బాగుంటుంది దానికి మద్దతు ధర ఎలా వస్తుంది అని ఆలోచించి వాళ్ళు ఒక వేదికగా కూర్చొని డిస్కషన్ చేసి వాళ్ళు ఒక అవగాహనకు రావాలని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తము అందాది ఒక 2500 రైతుబంధు వేదికలు నిర్మించటకు కంకణం కట్టుకున్నది. దీనికి 1000 కోట్లైనా ఖర్చు పెట్టినందుకు గవర్నమెంట్ ముందుండి ఈ రైతు బంధు వేదికలలో ఒక ఆఫీసు ఈ క్లస్టర్కు సంబంధించిన ఆఫీసరు మరియు ఈ ఇక్కడ క్లస్టర్ సంబంధించిన 300 మంది రైతులు కూర్చొని మాట్లాడుకునేందుకు కూడా ఒక వేదిక నిర్మించుకొని ఏ పంట వేస్తే ఉంటుంది ఏ పంట. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి టీబీజీకే సిద్ధంగా ఉందని ఆ యూనియన్ అధ్యక్షుడు బి వెంకట్రావు స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ఆర్కేఫైబీ గనిపై ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆర్ఎల్సీ సమక్షంలో కార్మిక సంఘాల సమావేశం నిర్వహించగా అన్ని సంఘాలు 4 సంవత్సరాల కాల వ్యవధితో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. టీబీజీ కేసు గెలిచిన తర్వాత జాతీయ సంఘాలు మాట మార్చి 2 సంవత్సరాలే ఉండాలని అనడం సరైంది కాదన్నారు. దీనిపై టీబీజీ కేసు హైకోర్టులో కేసు వేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ముందు నిర్వహించిన సమావేశం రికార్డులను కోర్టుకు సమర్పించామన్నారు. సింగరేణిలో మరొక కార్మిక సంఘానికి తావు లేదన్నారు. కార్మికులకు సీఎం కేసీఆర్ అన్ని విధాల కార్మిక లాభాలతో పాటు అనేక హక్కులు కల్పించారని చెప్పారు. కేసీఆర్ పట్ల కార్మికులు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా గనిగిసి వివిధ యూనియన్ల నాయకులు కార్యకర్తలు 150 మంది కారుణ్య నియామక బదిలీ వర్కర్లు టీబీజీ కేసులో చేరారు. వారికి యూనియన్ అధ్యక్షుడు బి వెంకట్రావు కండువలు కప్పి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో టీబీజీ కేసు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డికొండ అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరభద్రయ్య, ఏనుగు రవీందర్రెడ్డి, రీజనల్ కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి, పెట్టెం లక్ష్మణ్, రాఘవరెడ్డి, రాజనాల రమేష్, ఫిట్ కార్యదర్శులు సత్యనారాయణ, మహేందర్రెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి పానుగంటి సత్తయ్య, లెక్కల విజయ్, నీలం సదయ్య, నిలికి మల్లేశం, జగదీశ్వరరెడ్డి, అద్దు శ్రీనివాస్, ఆనందం తదితరులు పాల్గొన్నారు. అనేక సమస్యల గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ వర్కర్సు, బదిలీ వర్కర్సు పెద్ద ఎత్తున సుమారు 150 మంది ఈ రోజున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరినందుకు వాళ్ళందరూ కూడా యూనియన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
करोना महमारी प्रपंच देशाल्लो पेद्द एत्तुन वैरस उंडटं वल्ल प्रजलु भयपड़ता उन्नारु इदि सहजं एदेमैना प्रपंचंलो ई रोज वरकु कूडा ఈ కరోనా మహమ్మారిని తట్టుకోవడానికి ఇంజెక్షన్ల గాని టీకాలు గాని ఇంకా కనుక్కోలేదు త్వరలోనే దొరుకుతాయి ఒకటి రెండు నెలల్లోనే మరి ఇంజెక్షన్ల గాని టీకాలు గాని తయారు చేస్తామని చెప్తా ఉన్నారు అవి వచ్చేదాకా మీరందరూ కూడా అన్ని జాగ్రత్తలు పాటించి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ అవి వచ్చిన తర్వాత వెంటనే మొదటి దశలోనే సింగరేణి యాజమాన్యం ఆ ఇంజెక్షన్లు గాని టీకాలు గాని తీసుకొచ్చి ఇక్కడ సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వస్త ఏర్పాటు చేసి అందరూ సుఖంగా సంతోషంగా రక్షణతో కూడినటువంటి జీవితాన్ని నిర్భయంగా బతికేటువంటి దాన్ని కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉంది సింగరేణి యాజమాన్యం ఖచ్చితంగా చేస్తది మేము చేయిస్తామని సింగరేణి కార్మిక సోదరులకు తెలియజేస్తున్నాం దేశంలో ఎక్కడా లేకపోయినా ఒక్క మన సింగరేణి కాలనీలోనే తండ్రి కొడుకుల ఉద్యోగాలు కారుణ్య ఉద్యోగాల పేరుతో కొనసాగుతున్నాయంటే కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయవల్లే వారు ఆదేశించబట్టే సింగరేణి యాజమాన్యం అమలు చేస్తుంది ఇక్కడ తండ్రి కొడుకుల ఉద్యోగాల్లో సుమారు ఇప్పటివరకు కూడా 10,000 మంది హాజరైతే అందులో 7,000 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు ఈ పర్సంటేజ్ ని ఇంకా భవిష్యత్తులో పెంచడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నా మరి వీళ్ళందరూ భవిష్యత్తులో కూడా సింగరేణి కార్మికులకి ఈ తండ్రి కొడుకుల ఉద్యోగాలు కారుణ్య ఉద్యోగాలు దేశంలో లేకపోయినా సింగరేణి కాలనీలో కొనసాగిస్తామని సింగరేణి కార్మిక సంఘాలందరూ కూడా మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొరుచెల్మ గ్రామానికి చెందిన ఈసనవేని పోషయ్య అనే పశువుల కాపరిని చింతపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు కొట్టి పంచాపారు పోలీసులు గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు మృతుడు పోచయ్య చింతపల్లి గ్రామంలోనే కొందరికి చెందిన పంట పొలాల్లో శుక్రవారం మేత మేసినందుకు వారు పశువుల కాపరిపై దాడి చేసి కొట్టి చంపినట్లు మృతుడి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు మృతుడు పుట్టుకతో చెవుడు పశువుల మేతకు జీవనం సాగిస్తున్నాడు ఇదే క్రమంలో శుక్రవారం పశువులను మేయడానికి వెళ్లి రాత్రి వరకు ఇంటికి రాలేదు దీంతో ఇతని కుటుంబ సభ్యులకు పంట చేనులో మృతుడి ఆచూకీ లభించిందని ద్వారా తెలిపారు మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఆయన చెవిట ఆయన బర్రెలు కాసుకొని పోతాడు ఆయనకి ఏం లేదు వెనక ముందు ఆధారం ఏం లేదు ఇద్దరు కొడుకులు అయితే బర్రెలు కాసుకొని వచ్చినాడు వర్షం వచ్చింది గాలి దువడానికి వర్షం బాగా వచ్చింది మా తన ఈ టైంకు అయితే బర్రెలు ఎగబడి ఆయనకు అందులో పైసార్లు పడ్డాయి మల్లిపిండు ఎలగొట్టినాక ఈ సేనే నచ్చింది సార్ సేనే నచ్చినాక బర్రెల మీద ఎడిపోయినారు లంజ కొడుకని తండ్రి కొడుకు ఇద్దరు కొట్టిండు కొట్టి వేరే కాడ కొట్టి అక్కడ చెట్టు కింద కొంచెం ఒడ్డు కింద వారేసి అలా వెళ్ళిపోయాను రాత్రి 2 గంటల దాకా తిరిగిన మాకు సేవ దొరకలేదు సార్ మాకు వాళ్ళ పొద్దుగాల మాకు క్షమాపణ పడ్డది చూసాక కల్లా ఇగో ఈ చెవు కలిగింది పుర్ర కలిగింది ఇవన్నీ దెబ్బలు ఉన్నాయి డ్రైవర్ దినిగింది గుంజు కట్టే అవి అద్దరిన మట్టగా అది అయితే ఇప్పుడు అనేది ఏంటి అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే మేము న్యాయం చేస్తామని అంటారు ఇవారికి మా ఊళ్ళో జరిగింది ఇట్లా మాకు న్యాయం ఏం జరగలేదు సార్ మేము చేసేది ఏంటి అంటే మేము చంపిన వాళ్ళతో ఇవ్వలేదు ఉన్నారు వాళ్ళకి మీరు మెషిన్ పెసర్ చూసిండ్రు అది మీ గ్రూప్ దొరికింది వాళ్ళు స్టేషన్లో ఉన్నారు మేము చెవాన్ని కొంచెం వాళ్ళు ఇంటికి వెళ్తామంటే సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే మేము న్యాయం చేస్తామని అంటాను ఇప్పుడు మేము ఆలోచన మా ఆలోచన ఏంటంటే మాకు ఏం న్యాయం జరగదు మాకు వాళ్ళు పైసా కలవాలి వాళ్ళు మేము పిలుచుకుంటాం మేము మాకు ఏం న్యాయం జరగదు మాకు ఎవరు వేరే దగ్గరికి మమ్మల్ని ఎవరు నడుచుకోరు మేము చెవాన్ని వేసుకొని వాళ్ళు ఇంటికి వేసి వాళ్ళ ఇంటికాడ 10 మంది 20 మంది ఊరుకుంటాం మేము మాకు న్యాయం జరగదాక ఆ తర్వాత పోస్టు మాడుకుతాం సార్ అదే జరిగిన కథ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లు శనివారం నుండి అమ్మకాలు ప్రారంభమయ్యాయి కరోనా వైరస్ను అరికట్టడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన క్రమంలో మార్కెట్లో కూరగాయల అమ్మకాలను నిలిపివేశారు ఈ క్రమంలో అధికారులు మున్సిపల్ పరిధిలోని 13 ప్రదేశాల్లో కూరగాయల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో అన్ని వ్యాపారులు మళ్లీ ప్రధాన కూరగాయల మార్కెట్లో విక్రయాలు మొదలుపెట్టారు
దీంతో మున్సిపల్ అధికారులు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రదేశాలకు వెళ్లి అమ్మకాలు జరపాలని సూచించారు. దీంతో కూరగాయల వర్తక సంఘం నాయకులు స్థానిక కౌన్సిలర్ సహకారంతో ఎమ్మెల్యే నడిపిలి దివాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో శనివారం నుండి ప్రధాన మార్కెట్లో కూరగాయల అమ్మకాలు ప్రారంభించారు. అయితే కరోనా నేపథ్యంలో రోజుకు 50 మంది మాత్రమే కూరగాయలు విక్రయించేలా నంబరింగ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మార్కెట్కు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని కోరారు. ప్రధాన కూరగాయల మార్కెట్లో తిరిగి అమ్మకాలు జరిపేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తోడ సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు సుధమ్మల హరికృష్ణ, కార్యదర్శి చింతంపండి శంకర్, నగనూరి లక్ష్మి, చంద్రమ్మ, ఉమా, మల్లేష్, లక్ష్మణరావు పాల్గొన్నారు. అదే పద్ధతి ప్రకారంగా మరి నిన్న మరి టీపీఎస్ టౌన్ ప్లానింగ్ గారు వచ్చి ఇక్కడ నెంబరింగ్ ఇచ్చారు. అదే పద్ధతిలో మరి మా ఇక్కడ యూనియన్ నాయకులు కూడా నెంబరింగ్ ఇచ్చి ఒక లాటరీ సిస్టమ్ చేసి 50 మందిని కూర్చోబెట్టడం జరుగుతుంది. మేము ఒకటే మంచిర్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా మార్కెట్ వర్తకులు కూడా ఏ విధంగా అయితే ఈ కరోనా సందర్భంలో మంచిర్యాల పట్టణంలో ఇప్పుడు కరోనా లేదు, దయచేసి మీరందరూ కూడా మరి మార్కెట్కి వచ్చేవాళ్ళు మాస్కులు ధరించాలి, శానిటైజర్ తప్పనిసరి ఉంచాలి, అదేవిధంగా మరి సీఎం నియంత్రణ పాటించాలి. అంటే మీరు ఎంత దూరాన్ని పాటిస్తే అంత మంచిది. మీరు కూరలు కొంటున్న సమయంలో కూడా దూరాన్ని పాటించి మీరు కూరలు కొనాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా అమ్మే వాళ్ళు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరిస్తారు, వాళ్ళు శానిటైజర్ నిబంధనలు పాటిస్తారు. దీని అందరూ కూడా మనం పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారి మరి రోజు రోజుకు చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నది. ఒక్కటే మీ అందరి విజ్ఞప్తి, ఈ వర్షకాలం దృష్ట్యా ఇంకా కరోనా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఒక్కటే మీరందరూ ఈ మంచిర్యాల పట్టణానికి కరోనా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మంచిర్యాల పట్టణ ప్రజలది. ఏదైతే కరోనా వ్యాధి రావడం వల్ల ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మార్కెట్లో అయితే ఎక్కడైతే డిస్టెన్స్ 13 డివిజన్లుగా విభజించామో అదేవిధంగా అక్కడ కూడా అదే విధంగా నడుపుకుంటూ మన మెయిన్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నడిపించుకోవాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్య మన దివాకరరావు గారు, చైర్మన్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో వాళ్ళ సహాయంతో ఈరోజు ఇక్కడ కూడా మన మెయిన్ మార్కెట్లో కొన్ని షాపులకు పరిమితం తీసుకొని ఏదైతే డిస్టెన్స్ ఈ యొక్క వ్యాధిని చూపిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ మార్కెట్ను నడవడం జరుగుతుంది, నడిపించడం జరుగుతుంది. ఇవి మా మార్కెట్ నడవడానికి నడిపించడానికి ఇంత ముందు వచ్చి మాకు సాయం చేసి ఇంతమందిని కొంతమందికి పర్మిషన్ ఇప్పించి మార్కెట్ నడిపించడానికి ముందుకొచ్చిన పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా మార్కెట్కు ఎప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ మార్కెట్కి వచ్చిన మా యొక్క పెద్ద మా యొక్క వర్తకులకు కూడా వచ్చే వారికి మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలి, శానిటైజర్ ఉండాలి, ఒకటి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా యథావిధిగా పాటిస్తూ ఈ మార్కెట్ను. కరోనా వైరస్ నేపథ్యంలో లక్షిటిపేటలోని గురునానక్ గార్డెన్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు 50,000 మాస్కులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సమకూర్చిన మాస్కులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నిర్మూలించే ధ్యేయంగా మాస్కులు పంపిణీ చేపట్టామని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ తరచుగా శానిటైజర్లు వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్య సత్తయ్య, ఎంపీపీ అన్నం మంగ, వైఎస్ఎంపీ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు చెల్ల నాగభూషణం, చింత సువర్ణ అశోక్, రామ్దేని వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు నవాబ్ ఖాన్, అబ్బు, రఫీక్, ఫిరోజ్, వెంకటేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వాటిని ఈరోజు మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేసి వాటిని ధరించి మరి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిశుభ్రంగా మరి ఉంచుకొని రాబోయే వర్షాకాలంలో మరి ఎలాంటి వ్యాధులు రాకుండా రక్షించుకోవాలి, ప్రతిరోజు మాస్క్ ధరించి బయటకు వెళ్ళాలి అనే నిబంధనలతో మరి పేదవాళ్ళకు కొందరు మరి మాస్కులు అవైలబుల్ ఉండకుంటే ఉంటాయి కాబట్టి మరి ఈరోజు ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఉందో ప్రేమసాగర్రావు గారిది, రఘుపతిరావు గారి ట్రస్ట్ ద్వారా మరి ఈరోజు మన మండలానికి మున్సిపాలిటీకి సుమారుగా 60,000 నుంచి 70,000 ప్రతి ఇంటికి పంపిణీ చేసే విధంగా మరి మాస్కులను పంపించడం జరిగింది. వాటిని ఈరోజు మరి మీ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి దయచేసి ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ, మున్సిపాలిటీ ఉన్న ప్రజలు కానీ ఈ మాస్కులు ధరించండి. మరి ఈ మాస్కుల ద్వారా కరోనా వ్యాధిని అడ్డుకునే విధంగా మీరు కాపాడుకోండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. మరి కొద్ది రోజులు మందులు వచ్చే వరకు ఏదైతే ప్రభుత్వం సూచనలు ఇస్తుందో, డాక్టర్లు తెలియజేస్తున్నారో వాటిని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి అని
ఈ సందర్భంగా కొన్ని అనివార్య కారణాలు పెట్టలేకపోయాం. ప్రతి వార్డులో కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మాస్కులు వచ్చేటటువంటి ప్రోగ్రాం పెట్టాం. మేము కూడా రేపటి నుంచి ప్రతి వార్డులో వెళ్ళి మేము ఐదుగురు కౌన్సిలర్సము మా ఎంపీటీసీలు సర్పంచులు మండల లెవెల్లో వాళ్ళు కౌన్సిల్ లెవెల్లో భూషణమన్న మేము మా తోటి కౌన్సిల్ ఆర్యు వీళ్ళంతా కూడా మేము వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరికి చేతికి కట్టలకు కట్ట చేయడం ఉండదు. ఓడిపోయిన కౌన్సిలర్లు ఉంటూ కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళుకొని పోతాం. వాళ్ళు అక్కడ ఉండి మేము కూడా ఉండి అందరం కలిసి దీని ప్రతి ఇంట్లో కూడా ఈ మాస్క్ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టాం. ఈ యొక్క కార్యక్రమం మన రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కాదు ఎవరు కూడా చేయలేదు ఇప్పటివరకు. ఇప్పుడు సోడియం హైపోక్లోరైడ్ కూడా సార్ చల్లించడం జరిగింది. మొన్న భూషణమన్న మళ్ళీ కూడా సార్ మాకు ఈ వర్షాకాలం తర్వాత కావాలంటే మళ్ళీ కూడా మీకు ఒక ఇంకొకసారి పంపిస్తాను చెప్పడం, ఇంకా రెండు సార్లు పంపిస్తాను చెప్పడం జరిగింది. సోడియం హైపోక్లోరైడ్ మెడిసిన్ మరి దాదాపు అది కూడా అప్పుడు మండల లెవెల్లో మంచి స్పందన. సార్కు ఏ పదవి లేకున్నా కూడా ప్రజాసేవలో 100% పనిచేస్తున్నారు. మరి మన కాన్స్టిట్యూన్సీ ప్రజలు ముఖ్యంగా మా లక్ష్మీపేట మండల్ మున్సిపల్ కూడా ఎంతో రుణపడి ఉంటాము. మరి ఈ యొక్క ప్రభుత్వం చేసేదానికంటే ముందుండి ఆయన చేసే కార్యక్రమాలకు ముందుండి ఇప్పుడు ఎక్కడో చైనాలో పుట్టిన మహమ్మారి మన ఇండియాను పీడిస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు దాదాపు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నిబంధనలు మెయింటైన్ చేసడానికి మనం ఉంటూ ఈ మాస్కులు అనేటివి పక్కా అవసరం అని చెప్పి మాస్కుల పంపిణీ కోసం ఆయన ఒక 3 లక్షల చిల్లర మాస్కులు తెప్పించి విలేజ్ సర్పంచులకు కానీ విలేజ్ ఇన్ఛార్జీలకు మున్సిపాలిటీ ఇన్ఛార్జీలకు ఏ ఊరి ఆ ఊరికి డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఇంటికి అందేలా చూసుకోమని చెప్పి మా అందరికీ ముందుండి చెప్పి అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి ఈ కార్యక్రమంలో మేమైనా పేరు దక్కిత్తూ ఈ ప్రతి మనిషికి చేరేలా చూసుకునే బాధ్యత మాది కాబట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారా పబ్లిక్ ఇంకా న్యాయం జరగాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇతర జిల్లాల వార్తలు చూద్దాం. వర్షం వస్తే కాలువల్లో పారాల్సిన నీరు తమ ఇళ్లలో పారుతుందని సింగరేణి సమీప ప్రాంతమైన ఉల్లిపిట్ట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్న ఉల్లిపిట్ట గ్రామంలో వర్షం పడితే చాలు, డంపింగ్ యార్డు మీద ప్రవహించే నీటితో పాటు వివిధ కాలువల నీరు నేరుగా తమ ఇళ్లలోకి వస్తుందని, దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులతో పాటు వంట సామాగ్రి నీటి ప్రవాహంతో కొట్టుకుపోతున్నాయని ఉల్లిపిట్ట గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సింగరేణి అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా తమ సమస్య తీరడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వర్షపు నీరును వాగును మళ్లించేందుకు సరైన కాలువ నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జలదీక్ష కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల వద్ద మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరాములతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ మెట్ట ప్రాంతమని, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో ఇటీవల కాలంలో ప్రారంభించిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ హుస్నాబాద్ ప్రాంతంలోని గౌరవెల్లి ప్రాజెక్టుపై లేదని, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి భూ నిర్వాసితులకు ఇదే జిల్లాలో మిగతా ప్రాజెక్టులకు పరిహారం ఎలా చెల్లించారో అదేవిధంగా ఇక్కడి ప్రాంత రైతాంగానికి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించ తలబెట్టిన కాంగ్రెస్ పార్టీ జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడే హౌస్ అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా ఆసిఫాబాద్ పోలీసులు డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు, ఎస్కే అసాద్, ఎండీ నిజాం, రాపర్తి మురళి, గుండా శ్యాంలను ముందస్తు అరెస్టు చేసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు మాట్లాడుతూ గోదావరి జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించతలపెట్టిన జలదీక్షను ప్రభుత్వం ఎలాగైనా ఆపాలనే ప్రయత్నం కొనసాగిస్తుందని, తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారని, కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ప్రాజెక్టులో పేరు మీద సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జలాల పరిరక్షణ కోసం చెప్పని, గోదావరి జిల్లాల యుటిలేషన్లలో ఏ రకంగా జరుగుతున్నటువంటి నిర్లక్ష్యమైన వైఖరి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జలదీక్ష ప్రోగ్రాం పెట్టినాం మేము. ఆ జలదీక్షలో భాగంగా పాల్గొనే కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా ముందస్తులో భాగంగా అర్ధరాత్రిపూట అరెస్ట్ చేసి జైల్లో పోలీస్ స్టేషన్లో పట్టి నిర్బంధించింది. వల్ల మేము ఏమంటున్నాం, ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని మాట్లాడే కేసీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నావు ఇలా మమ్మల్ని చూసి? జలదీక్ష మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకోసం చెప్పంటే ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏవైతే గోదావరి మీద మేము ప్రతిపాదించి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించి మొదలుపెట్టిన ప్రాజెక్టుల మీద దగ్గర దగ్గర 6,000 కోట్లు, 5,000 కోట్లు, 2,000 కోట్లు ఖర్చు పెట్టి వల్ల 90% పూర్తయిన ప్రాజెక్టుల మీద
దృష్టి పెట్టకుండా కొత్త ప్రయత్నాలు చేసి వల్ల నువ్వు కమిషన్ల కోసం ప్రయత్నాలు చేయబడుతుంది తప్పితే వాస్తవంగా ఇది కాదనే విషయం ప్రజల దృష్టికి వస్తుంది. వస్తే నువ్వు ఎక్కడ నీ బండల బయటపడుతుంది చెప్పని ఇవాళ ముందస్తు చర్యలకు అరెస్టుల కోసం పాటుపడుతున్నావు. ఇవాళ దురదృష్టకరం, ఇవాళ ఇద్దరు ఎంపీలను అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మా పీసీ రెడ్డి గారిని, అక్కడ మళ్ళీ కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని, వి హనుమంతరావు గారిని, బట్టి విక్రమార్క గారిని, సీతక్కను అనేక మంది ఎమ్మెల్యేలను ఎంపీలను అరెస్ట్ చేసి లోపడబెట్టినాం. ఇదే ఈ నెల 8 నుండి అన్ని దేవాలయాల్లో పూజలు ప్రారంభమయ్యాయని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇది ఇలా ఉండగా వాట్సాప్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆలయ అర్చకులు తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో నిత్య పూజలు అర్చకుల చేత నిర్వహించడం జరుగుతుందన్నారు. కానీ సెల్ఫోన్లలో వచ్చిన వదంతులను నమ్మవద్దన్నారు. తమ ఆదేశాలు ఇచ్చినంత వరకు భక్తులు రాకూడదని సూచించారు. స్వామివారి దేవాలయం ఇంకా తెరుచుకోలేదు. జూన్ 8వ తారీఖు నాడు ఇతర దేవాలయాలన్నీ తెరుచుకున్నాయి, కానీ చిలుకూరులో దర్శనం భక్తులకి అందుబాటులో లేదు. స్వామివారి ఆరాధన ఏకాంతంగా జరుగుతున్నది. నిన్న అభిషేకం ఏకాంతంగా జరిగింది. స్వామివారి దగ్గర ప్రార్థనలు అద్భుతంగా ప్రార్థిస్తున్నాము. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 అనేది మాయమైపోవాలని భక్తితో ప్రార్థిస్తున్నాము. తదుపరి ఆదేశాలు మేము జారీ చేసే వరకు స్వామివారి దర్శనం భక్తులకి ఉండదు. దయచేసి మీరందరూ ఈ విషయం గమనించాలి. గూగుల్ని చూసి వస్తున్నారు. పంతుల్ని నమ్మాలయ్యా, మీరందరూ గూగుల్ని నమ్మకూడదు. గూగుల్ని నమ్మితే అధోగతే. పంతులు చెప్పిన మాట నమ్మండి. వెనకాల డోర్ కనిపిస్తుంది కదా, డోర్ క్లోజ్డ్, ముందు పంతులు వచ్చి చెప్పినాడు. గూగుల్ని మాత్రం దయచేసి నమ్మకండి. గూగుల్ ఓపెన్ అని చెప్పినా కూడా గూగుల్ని తిట్టండి. సర్వేదన సుఖినో. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్ష భగ్నం, నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టు చేసిన పోలీసులు. జన్నారం మంచిర్యాల నియోజకవర్గాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యేలు, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న రేఖానాయక్, దివాకర్ రావు. టీబీజీఎస్ యూనియన్లో భారీ చేరికలు, కార్మికులకు సీఎం కేసీఆర్ అన్ని హక్కులు కల్పించారన్న యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు. వర్షం వస్తే తిర్యాని మండల ఉల్లిపిట్ట గ్రామాన్ని చుట్టుపడుతున్న వరద, ఖైరిగూడ డంపింగ్ యార్డు నుండి గ్రామాల్లో చేరుతున్న వర్షపు నీరు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల డిమాండ్. సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన మంచిర్యాల ప్రధాన కూరగాయల మార్కెట్, లాక్డౌన్ కారణంగా బంద్ అయిన అమ్మకాలు తిరిగి ప్రారంభం. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.